ఒక గద్ద స్టోరీ మీకు చిన్నప్పుడు మీ పాఠాల్లో కానీ టీచర్లు కానీ ఆరు ఎక్కడన్నా వినే ఉంటారు. గద్దకు సంబంధించిన ఒక ఎగ్ పొరపాటున జారిపడిందండి. అది ఒక కోడి పెట్ట తన యొక్క కోడి గుడ్లతో పాటు గద్ద గుడ్డును కూడా పొదిగిందండి. కోడి ఎప్పుడు ఏం చేస్తుందంటే పిల్లల్ని లిమిటింగ్ బిలీఫ్స్ అంటారు. బొబ్బో బొబ్బో వచ్చే వచ్చే ఎక్కడికి వెళ్ళదు ఎక్కడికి వెళ్ళదు ఎక్కడికి వెళ్ళదు ఎక్కడికి వెళ్ళదు కదలద్దు కదలదు నాతోటి ఉండి నాతోటి మీరు చూడండి గంప కింద కోడి పెట్టలాగా మన తల్లిదండ్రులు పిల్లలు పెంచుతూ ఉంటారు. ఎదుగుదల ఉండదు వాళ్ళకి, బయటకు వెళ్ళనెవరు, ఎవరితోటి కలవనెవరు, వాళ్ళతోటే పెట్టుకుంటుంటారు. అన్ని పనులు చేయించేస్తారండి. హెలికాప్టర్ పేరెంటింగ్ అంటాం దాన్ని. అన్ని పనులు తల్లిదండ్రులే చేసి పెట్టేస్తారు. ఎప్పుడైతే కోడి తన పిల్లలు తన దగ్గర ఉంచుకుంటుందో వన్ ఫైన్ డే కోడి పిల్లలన్నీ అలా నడుస్తున్నాయి, పక్కన కోడి పెట్ట అలా ఉంటుంది రండి. ఎక్కువ కూడా కంఫర్ట్ జోన్లో పెట్టేది కోడి పెట్ట. వాళ్ళ పిల్లల్ని ఎప్పుడు కూడా అటు ఇటు వెళ్ళదు. అయ్యయ్యో మెట్లు ఎక్కితే పడిపోతావు, కొండలు ఎక్కితే పడిపోతావు, ఎవరైనా వచ్చి నేను తినేస్తారు, కోడి వచ్చి తినేస్తాయి, జాగ్రత్త జాగ్రత్త. మన తల్లిదండ్రులు అలాగే చెప్తారు, జాగ్రత్త జాగ్రత్త, వద్దు 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 చెయ్యొద్దు, నేను చెప్పాను కదా అమ్మ మాటనవా నాన్న మాటవా అని చెప్పేసి వాళ్ళని బాగా 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 తన దగ్గర ఉంచేసుకుంటుంది అనమాట. ఇంత ఎక్కువస్తాం అండి ఒకలాగా. వన్ ఫైన్ డే పిల్లలన్నీ కూడా ఆడుకుంటున్నాయి, పైన ఒక గద్దె వెళ్తుందండి. ఈ గద్దెని కోడి పిల్లలతో పాటు గద్దె పిల్ల కూడా ఆకాశంలో చూసింది. అబ్బా భలే ఆకాశంలో ఎగురుతుంది, మనం కూడా ఎగిరితే ఎంత బాగుంటుందో అని చెప్పి పిల్లలందరూ ఎగరండి. కోడి పిల్ల ఎంత దూరం ఎగురుతుంది, ఇక్కడి నుంచి ఎక్కడికే ఎగురుతుంది, అంతా కలిపితే 2-3 అడుగులు మించి ఎగిరే పొజిషన్ లేదు. అది గద్ద మాత్రం పైనుంచి కిలోమీటర్లు కిలోమీటర్ల దూరం ఎగురుతూ ఉంటుంది. అది చూసి ఏంటండి అది లైఫ్ అంటని, ఆకాశంలో ఎంత అద్భుతంగా వేంగిస్తుంది, ఎంత అద్భుతంగా ఎంజాయ్ చేస్తుంది, అటువంటి లైఫ్ ఉంటే మనకి ఎంత బాగుందని చెప్పేసి ఈ గద్దె పిల్ల మిగతా కోడి పిల్లలతో ఉంది. వెళ్ళి వెళ్ళవా పెద్ద చెప్పచ్చు, అది ఎవరనుకుంటున్నావు, దాని పేరు ఈగల్. గద్ద విష్ణుమూర్తికి అది వాహనం, నీకంత సీనే లేదు. మనం ఎవరు, కోడి పిల్లలు. మనం ఎంత, మన బతికెంత, మనం ఏ కులంలో పుట్టాం, ఏ మతంలో పుట్టాం, పల్లెటూరులో పుట్టాం, ఇంగ్లీష్ రాని హిందీ రాని లేబర్లో పుట్టాం, ఆర్థిక ఇబ్బందులు పుట్టాం, పెద్ద క్యాస్ట్లో పుట్టుండొచ్చు కానీ ఆర్థిక ఇబ్బందులు పుట్టాం, తక్కువ కులంలో పుట్టాం, బికాస్ వి కాంట్ టు డూ ఎనీథింగ్. సమాజం మనల్ని ఎలా చేస్తుందంటే నీ వల్ల కాదు, పలానా క్యాస్ట్ వాళ్ళు మాత్రం సక్సెస్ అవుతారు, పలానా వాళ్ళు అక్కడ పుడితేనే గొప్ప వాళ్ళు అవుతారు, మనకు అంత సీన్ లేదు సీన్ లేదు సీన్ లేదు సీన్ లేదు, నో డోంట్ నో డోంట్ యు కాంట్ 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 అని ఇలా నొక్కేస్తుంటారు. ఈ గద్దె పిల్ల అని నాకు తెలీదు ఏ తల్లి పెంచింది, కోడి పిల్లల తల్లి పెంచింది. ఎలా పెంచింది, జాగ్రత్త జాగ్రత్త, ఎక్కడికి వెళ్ళకండి, కొండలక్కద్దే గుట్లక్కద్దే, కోళ్ళు ఉంటాయి పిల్లలు ఉంటాయి, మీరు ఎప్పుడు ఎక్కడ ఉండాలి, నన్ను అమ్మనే ఫాలో అవుతుండండి అని చెప్పేసి ఎక్కడికి వెళ్ళకండి, ఒక గంప కింద కోడి పెట్టలా అలా ఉండిపోయి ప్రపంచం చిన్న చేసేస్తుంది. సహజ సిద్ధమైన ఇంటెలిజెన్స్ ఉన్నది ఈ గద్దె పిల్ల కాబట్టి పైన చూస్తున్నటువంటి ఒక కోరిక పుట్టిందండి. నువ్వు చాలా ఇంటెలిజెంట్ అవ్వచ్చు కానీ చుట్టూ ఉన్న పేరెంటింగ్ కావచ్చు, సమాజం కావచ్చు, కులం కావచ్చు, మతం కావచ్చు, సంస్కృతి కావచ్చు, చుట్టూ ఉన్న వాతావరణ పరిస్థితులు కావచ్చు, మహామేధావిని ఇంటెలిజెంట్ కూడా మన వల్ల కాదు 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 అని కాదు అని చెప్పేసి అనగదొక్కేసుకుంటారు. ఎవరైనా అనగదొక్కవచ్చు, వీళ్ళకి వీళ్ళ అనగదొక్కోవచ్చు. అప్పుడు ఏమవుతుంది, గద్దె పిల్ల ఎగిరే సమర్థత ఉంది కానీ కోడి పిల్లలా ఉండిపోయింది. మీరు కూడా ఎగిరే సమర్థత ఉంది, మీరు కోటీశ్వరుడు, మీలో ఎవరు కోటీశ్వరుడు అంటే మీరే కోటీశ్వరుడు. ఈ మిడిల్ క్లాస్ మైండ్ సెట్ని తీసేయండి, బిలినీర్ మైండ్ సెట్ పెట్టండి, కోటీశ్వరుడు మైండ్ సెట్ పెట్టండి, లక్షాధికారి మైండ్ సెట్ పెట్టండి, ఐఏఎస్ ఆఫీసర్ మైండ్ సెట్ పెట్టండి, బిజినెస్ టైకూన్ మైండ్ సెట్ పెట్టండి. యూఆర్ ద నువ్వు పోటీ కూడా నమ్మండి, సరిలేరు నాకెవరు నమ్మండి. గద్దె పిల్ల ఎగరగలిగలిగే శక్తి ఉన్న బ్రీడ్ ఇంటెలిజెన్స్ సహజసిద్ధమైన జెనెటిక్స్ తోటి పుట్టింది. అది చుట్టూ ఉన్న పరిస్థితులు నువ్వు ఎగరలేవు అంటే అది కోడి పిల్లలాగే. అది చాలాకాలం 70 ఏళ్ళు పొద్దుతుందండి గద్ద. కోడి ఎంతకాలం పొద్దుతుందండి, ఎవరో జోకేస్తారు కోడి ఎంతకాలం పొద్దుతుందంటే ఎవరో ఒకరు కోసుకు తినేసేదాకా అని. కోసుకు తినకపోతే సంవత్సరాల తరబడి ఏం బతకదు, అది ముసలిదాయి పద్ధతి విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో.
గద్దలకు 70 ఏళ్ళు బతుకుతుంది. నువ్వు 100 ఏళ్ళు బతుకలు శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. చుట్టూ ఉన్న వాళ్ళు ఎటువంటి కోవిడ్ డెత్ పోతారు, డేవిడ్ డెత్ పోతారు, ఇంకో చెప్పతే పోతారు, ఈ మందులు వాడితే పోతారు, అన్నం తింటే పోతారు, అవే తినాలి, ఇవే తినాలి, ఇది తినపోతే పోతారు, 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 పోతారు అనే మాటే. నీకు అది చెప్పచ్చు వద్దు, ఇది చెప్పచ్చు వద్దు. ఈడు ఎందుకు పనిచేయడు, ఆ కులంలో పుట్టాడు ఎందుకు పనిచేయడు, అక్కడికి సీన్ లేదు, అంత సీన్ లేదు. ఈ కులంలో పుట్టినా గొప్పలు వద్దు, ఈ మతంలో పుట్టినా పుట్టారు, ఈ జిల్లాలో పుట్టినా కొట్టారు, డబ్బున్న వాళ్ళు ఇంటి పుట్టినా డబ్బు ఎవడండి చెప్పింది అది. కోడి తల్లిలాగా, కోడి పెట్టలాగా పిల్లల్ని పెంచొద్దండి. నీకు నువ్వు కూడా పెంచుకోవద్దు. అది గద్దలాగా బుద్ధి తెచ్చుకో. అది 5 కిలోమీటర్ దూరం చూస్తుంది, అదే లాంగ్ టర్మ్ గోల్ అంటే. 40 ఏళ్ళు వయసు వచ్చేటప్పటికి ముసలి అయిపోతుంది, అప్పుడు దానికి దాన్ని అన్నీ పీకేసుకుని ఇలా పీకేసుకుని ఇలా పీకేసుకుని ముక్కు టపాటాప కొట్టేసుకుంటే కొత్త ముక్కు వస్తుంది, ఇలా పీకేసుకుంటే కొత్త వెంట్రుకలు వస్తుంది, ఇంకో 30 ఏళ్ళ పాటు అది ఎగరగలుగుతుందండి. ఈగిల్ సక్సెస్ స్టోరీస్ అని 7 హ్యాబిట్స్ ఆఫ్ ఈగిల్ అని నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో క్లాసులు చెప్తుంటాను. అది గద్ద నుంచి బుద్ధి తెచ్చుకోండి అని చెప్పేసి నేను ఎన్నోసార్లు ఎంతోమందికి చెప్పాను, గత 41 సంవత్సరాల నుంచి చెప్తున్నాను. వాళ్ళందరూ కూడా చాలా తక్కువ స్థితిలో ఉన్నవాళ్ళు, మేము మా వల్ల కాదనుకున్న వాళ్ళు. ఇప్పుడు ప్రపంచంలో అన్ని దేశాల్లో నా శిష్యులు ఉన్నారు. ఇటువంటి క్లాసులు కానీ మరొకటి కానీ కావాలనుకుంటే నా వీడియో చూసి కొట్టుకోండి. ఒక గ్రూప్ని తయారు చేసుకోండి, ఆ గ్రూప్ని తయారు చేసుకుని మీ ఊరికి నన్ను ఆహ్వానించండి. పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఇస్తాను, 50 మంది నుంచి 10,000 వరకు ఎంతమందికైనా సరే నేను క్లాసులు చెప్తాను, ఉర్రూతులుగా ఇస్తాను. ఏర్పాటు చేసుకోండి, కత్తిలాగా అయిపోతారు. ఎన్జిఓస్ లాంటి స్వచ్ఛంద సంస్థలు అయితే ఆర్థిక ఇబ్బందులు అంటే ఒకలాగా, ఎంతో కొంత వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కలెక్ట్ చేసే స్పాన్సర్స్ అది ఉంటే ఒకలాగా గొప్పలు అయిపోయింది. మీరు గొప్పలు అయితే నాకేమి ఇవ్వరు కదండి, మీ కుటుంబం బాగుపడుతుంది, మీరు బాగుపడతారు, మీరు అందరూ 0 హీరో అవ్వాలని కోరుకుంటూ ఈ లిమిటింగ్ బిలీఫ్స్ తగ్గించుకుని తుక్కులో కలిపోయే బదులు పెంచుకుని స్టార్ అయిపోండి అంతే. నాకు ఇప్పుడంటే పొట్టుకోవడాలు ఎవరు లేరు నమ్మండి. నాకు నేను తక్కువ అంటే తక్కువ అయిపోతారు, నాకేం తక్కువ అంటే స్టార్ అయిపోతారు, మహానుభావుడు అయిపోతారు. సో మీరు గద్దలా బిహేవ్ చేయాలంటే ఫస్ట్ గద్దలాంటి మెంటాలిటీ కావాలి, మైండ్ సెట్ మార్చుకోండి. ఆ మన్ఫిట్ అనే మైండ్ సెట్ తీసండి. ఐ క్యాన్ మేక్ ఇట్ పాసిబుల్, ఐ కాంట్ అనేది ఐ క్యాన్ మేక్ ఇట్ పాసిబుల్ అనే మైండ్ సెట్ కలండి. మీరు సక్సెస్ ఎందుకు కావాలి చెప్పండి, అయ్యి తీరుతారు. మే హోనా, ఐఎమ్ దేర్, నేనున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, వీలైతే 10 మందికి షేర్ చేయండి. కింద కామెంట్ బాక్స్లో మీ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఆర్ మీరు ఎటువంటిది వీడియో కావాలో అది కూడా పెట్టండి. కొంతమంది కింద వాళ్ళ ప్రాబ్లమ్స్ రాస్తున్నారు, దానికి ఆన్సర్ నేను ప్రాబ్లం రాసిన వెంటనే చదవలేనండి, నేను నాకు ఒక టైం ఉంటుంది దానికి ఆన్సర్ చేయడానికి. ఈ ఆన్సర్ చేయడానికి ముందే ఆ కామెంట్ని వాళ్ళే డిలీట్ చేసేస్తున్నారు. ఎలా వీలవుతుంది చెప్పండి వాళ్ళకి ఆన్సర్ చేయాలంటే? నాకు కూడా పని ఉంటుంది కదా, నాకు కూడా బిజీ ఉంటుంది కదా, బోర్డ్లను వర్క్ చేసుకోవాలి. సో నాకు టైం ఉన్నప్పుడు మీ అన్నింటికీ ఆన్సర్ చేస్తాను, అప్పటి వరకు ఓపిక పెట్టండి. కొన్ని యథాలాపంగా చేయడానికి వీలవుతుంది, కొంతమందికి కొంచెం డీటెయిల్గా చెప్పడానికి వీలవుతుంది. వాట్ ఇట్ మే బీ, మీకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, సక్సెస్ వచ్చినా, మే హోనా, ఐఎమ్ దేర్. ఉందిలే మంచి కాలం ముందు ముందుగా, డాక్టర్ క్రాంతికర్, నమస్తే.